మహిళా సాధికారత కోరుకున్న నాయకుడు మన జగనన్న ఎమ్మెల్యే బొల్ల. వినుకొండ మున్సిపల్ కమిషనర్ గా శివారెడ్డి బాధ్యతలు స్వీకారం. వినుకొండలోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టితో పాటు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 73 స్వయం సహకార సంఘాలకు 4 కోట్ల పైగా నాలుగో విడత ఆసరా సహాయం చెక్కులను గ్రూపు సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేస్తూ వారి అభ్యున్నతికి దోహదపడుతున్నారని తెలిపారు. అలాగే నవరత్న పథకాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుస్తుందని గుర్తు చేశారు. దేశ చరిత్రలో 250 కోట్ల రూపాయలను పథకాల రూపంలో ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని అన్నారు. అలాగే డోక్రా అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాలను మాఫీ చేసి ఆడిన మాట తప్పని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని నేడు మనం చూస్తున్నామని, ఇది అంతా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి దయవలే అని కొనియాడారు. అలాగే మన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ వినుకొండ కళ్యాణ సేవలు అందించారని, వారిని ఎప్పుడూ ఈ వినుకొండ మరవదని తెలిపారు. వినుకొండకు ఆసరా పథకం ద్వారా 4.5 కోట్ల రూపాయలు రావడం చాలా సంతోషకరమని, అందుకు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం వినుకొండలో గతంలో ఆక్రమణలకు గురైన ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అర్హులైన 136 మందికి లబ్ధిదారులకు పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి ఆయన సొంతగా అన్ని విధాల సహాయకారణాలు ఆయన ధన్యవాదాలు ముందు బందే
ఇవాళ కార్పొరేట్ దీటుగా చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని అందరికీ సందర్భంగా తెలియజేస్తుంది. మన గౌరవ చేతులుగా ఈ కార్యక్రమాన్ని చేయకపోవడం జరుగుతుంది. అలాగే ఈ ఐదు ఊహించారు ఇందులోని వంద పంట ఆకులు తీసుకొచ్చారు మా గవర్నమెంట్ చెప్పి ఒప్పించి బాగుంది బాగుంది చాలా బాగుంది ఐదు మీకు అందరూ గుంటూరు కాసరపేట అక్కడ కాకుండా అది ఉచితంగా వైఎస్ఆర్ ఉంటారు ఎన్ని సదుపాయాలు ముఖ్యమంత్రి గారికి దాన్ని సాధించే కాబట్టి ఆయన కాకుండా ఆయన చేస్తారు ఉంటారు సార్ నా మొదలు నా పేరు చెప్పుకోవాలి నా ఒంటికి నియోజకవర్గం చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా చాలా మంది చూస్తుంటారు కానీ ఎప్పుడు నిరంతరం నియోజకవర్గం గురించి నియోజకవర్గ సమస్యలే ఎప్పుడు కలిసి ఆ సాధించిన చాలా ముఖ్యమైన అందుకే అది ఏ విధంగా రోజు చెప్పలేదు ఏ విధంగా దానికి అది ఏ విధంగా చేయాలో చూసి ఆ విధంగా చేసి ఆయన కూడా మాకు హ్యాపీ వచ్చాలని అనిపిస్తుంది. సో ఈ విధంగా ఒక నేర్పుతో మాకు పనులు సాధించుకునే దిశగా ప్రయత్నిస్తున్నాం. విలుకొండ మున్సిపల్ కమిషనర్ గా శివారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు మున్సిపాలిటీలో డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ ఎన్నికల బదిలీలో భాగంగా వినుకొండకు వచ్చినట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చైర్మన్ సహాయ సహకారాలతో వినుకొండ అభివృద్ధికి ప్రజల సంక్షేమ పథకాలు అందజేందుకు కృషి చేస్తానన్నారు. వినుకొండ పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ గౌరవ సభ్యులకు చైర్మన్ వైస్ చైర్మన్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల ప్రముఖులకు మేధావులకు అందరికి కూడా నాకు శుభాకాంక్షలు. నేను నా పేరు ఎస్టీ శివారెడ్డి. నేను కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రభుత్వం వారు ఎక్కడెక్కడైతే వేకెన్సీ ఉన్నాయో ఆ ఎలక్షన్ దీనిలో భాగంగా నన్ను ఇక్కడికి వినుకొండ మున్సిపాలిటీకి కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను బాధ్యతలు 29వ నాడు బాధ్యతలు తీసుకున్నాను. వెనుకొండ పట్టణము ప్రజలకు నేను నా శక్తి మేరకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే వెనుకొండ మున్సిపాలిటీ బ్యూటిఫికేషను పరిశుభ్రత సంబంధించి కానీ అన్నిటి ప్రజల సహకారం ఇక్కడ స్థానిక నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారు మరియు చైర్మన్ గౌరవ సభ్యులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో సహకారంతో అందరితో కలిసి వాళ్ళకి మేము వినుకొండ పట్టణాభివృద్ధికి కృషి చేయమని చెప్పి అందరికి సహృదయంగా తెలియజేసుకుంటున్నాను. స్థానిక వైసీపీ కార్యాలయం నందు 7 లబ్ధిదారులకు 10,15,000 రూపాయల సీఎం సహాయక చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్న వైద్యశాలలోనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. చాలా రకాల వ్యాధులను నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం జరిగిందని, అన్ని వైద్య సౌకర్యాలు ఆయా విభాగాల్లో నిపుణులున్నటువంటి ఆసుపత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ అనుమతులు ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రజలు గమనించి ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న ఆసుపత్రిలోనే చికిత్సను పొందవలసిందిగా సూచించారు. ఆరోగ్యశ్రీ ఉండి కూడా ఆసుపత్రి యాజమాన్యం వారు నగదు డిమాండ్ చేస్తే తమ దృష్టి తీసుకుని రావాలని కోరారు. అదేవిధంగా వినుకొండలో సరైన వైద్యశాల లేక మరుగైన వైద్యం కోసం నర్సరావుపేట గుంటూరు లాంటి పెద్ద ఆసుపత్రికి వెళ్లవలసి వస్తుందని, ఈ సమస్యను ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి వినుకొండలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణంకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు నిధులు కూడా విడుదల చేశారని, అందుకు మా నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ మరి మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళకి దాదాపుగా మోకాళ్ళలో 2 ఆపరేషన్ జరిగితే 130,000 వచ్చినాయి. అదేవిధంగా మన కొండ్రముట్ల తోట రమణమ్మ గారికి సర్జరీ జరిగింది, పెద్ద సర్జరీ కూడా 4,00,000 వచ్చినాయి. ఇలా ప్రతి ఒక్కరికి సీఎం ఫండ్ నుంచి సీఎం గారు పెద్ద మనసుతో వీళ్ళందరికీ
ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈనాడు ప్రతి ఒక్కరూ లేదో రూపంలో లబ్ధి పొందుతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళ కోటేశారా వీళ్ళ కోటేశారని ఎప్పుడూ మేము అడగలేదు. ఎవరొచ్చినా వాళ్ళకి సంతకాలు పెట్టి వాళ్ళ ఫైళ్ళు పంపించి వాళ్ళకి డబ్బులు తెప్పించాము, కానీ గతంలో లాగా ఎక్కడ కూడా అలాంటి నీచమైన పని ఎక్కడా చేయలేదు. గతంలో మేము చూసాం మా ఈ పార్టీ అని చెప్పి 130,000 వస్తే అతనికి మా ఊర్లోనే 30,000 వస్తే ఆ 30,000 ఇవ్వకుండా మా ప్రభుత్వం వచ్చేసరికి మురిగిపోయింది. అలాంటి దుర్మార్గ పనులు దుర్మార్గ ఆలోచనలు చేయకూడదు, కాకపోతే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని మనం గౌరవించాలి. ఒక ప్రజాప్రతినిధి అంటే అందరూ కుటుంబ సభ్యుల్లా భావించాలి. ప్రతి కుటుంబం మన పాలనలో చల్లగా ఉండాలి, ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి అనుకోవాలి. ఈరోజు వినుకొండ అభివృద్ధి జరిగిందంటే అలాంటి మంచి ఆలోచన చేయబట్టే, అందరూ సహకరించబట్టే ఇవాళ మంచినీళ్ళు వినుకొండలో పూర్తి స్థాయిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా, మరి నాగార్జున సాగర్లో నీళ్లు లేకపోయినా వినుకొండ పట్టణానికి మంచినీరు సరఫరా చేస్తా ఉన్నాం. అదే కాదు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుంటే వినుకొండ కొండపైన రామలింగేశ్వర స్వామి మందిరం జరుగుతూ ఉంది. మనం 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం ఇక్కడికి. మరి అదేవిధంగా ఈపూర్లో 6 కోట్లతో హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది, స్కూళ్ళు జరుగుతూ ఉన్నాయి, అండర్ ప్రాసెస్ బ్రిడ్జి జరిగింది, స్టేడియం నిర్మాణం జరుగుతూ ఉంది, కూరగాయల మార్కెట్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఈరోజు మనం ఇవాళ ఆటో నగరం 10 ఎకరాలు ఇచ్చాం, లారీ స్టాండ్కి 6 ఎకరాలు ఇచ్చాం. ఇలా ఈ ప్రభుత్వంలో అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వమే మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి. ప్రజారోగ్య రక్షణకై జగన్ ఆరోగ్య సురక్ష 2వ విడత శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల తెలిపారు. పట్నంలో ఎన్ఎస్పీ కాలనీ నందు గల ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించారు. శిబిరంలో మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల, కమిషనర్ శివారెడ్డి, ఐదవవాడ్ ఇన్ఛార్జ్ అర్చనా మూర్తి, వైసీపీ నాయకులు పాపసాని బ్రహ్మయ్య, సానాల పిల్లయ్య పాల్గొని వైద్య సేవను పర్యవేక్షించారు. ముందుగా చైర్మన్ దస్తగిరి షకీల మున్సిపల్ కమిషనర్లు బీపీ, షుగర్ వంటి వైద్య పరీక్షలు చేయించుకొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి జగనన్న ఆరోగ్య సురక్ష కిట్లు పంపిణీ చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం చాలా మంది వాళ్ళ ఆరోగ్య రీత్యా రుగ్మతలు ఉంటే వచ్చి చెకప్ చేయించుకొని అవసరమైన టెస్టులు చేపించుకొని మందులు కూడా ఉచితంగా తీసుకొని వెళ్తున్నారు. ఎప్పుడైనా కూడా మనకి అన్నిటికంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ బేస్ మీద మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆరోగ్యం తర్వాతే ఏదైనా అని ప్రతి చోట అంటే ఒక చోట పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఒక ప్లేస్కి రాలేరు. అలా కాకుండా సచివాలయం పరిధిలో ఆ పరిధిలో ఉన్న వాళ్ళకి ప్రజలకి అందరికీ అందుబాటులో స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలిపించి మరి ఆరోగ్య రీత్యా వాళ్ళని చెకప్ చేయడం జరుగుతుంది. కార్పొరేట్ స్థాయి ఆరోగ్యం ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న డాక్టర్లు చెక్ చేసి వాళ్ళ పరిధిలో వైద్యం చేసి ఇంకా పెద్ద పెద్ద అవసరమైన చోటకి వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు చూపించుకొని వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యపరంగా వాళ్ళని ట్రాక్ చేసి పూర్తిగా ఏ స్థాయిలో ఉన్నారో, పూర్తిగా రుగ్మత తగ్గిందా లేదా, ఈ రకంగా ట్రాక్ చేస్తూ వాళ్ళని పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలి, రూపాయి ఖర్చు లేకుండా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. మనకి ఆరుదామ ఆంధ్ర అయిపోయింది, దాంట్లో ఆణిముత్యాలని వెలికి తీశారు. ఇప్పుడు మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించాలి, ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలి. దానికోసము వేలు వేలు ఖర్చు పెట్టే స్థాయి లేని వాళ్ళ కోసము ఈ సురక్షలో అదే స్థాయిలో కార్పొరేట్ వైద్యం అందేలాగా మన జగనన్న ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నగరంలో ఎక్కడ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు అనే మాట లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే
వాళ్ళు ఎక్కడికో జిల్లా ఆసుపత్రులు కానీ ఏరియా ఆసుపత్రులకు వెళ్ళి నానా ఒక కష్టాలు పడి డబ్బులు లేని వాళ్ళు ఉంటుంది. పేదవారే అక్కడ పేదవారికి చెప్పాలంటే ఒక వరం. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన రావటం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆడుదాం ఆంధ్ర భాగాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించుకునే భాగం, అలాగే దీనస్థితిలో అనారోగ్యం పాలై పని చేసుకోలేకుండా మంచం పాలైన వాళ్ళకు కూడా ఈరోజు 5,000 రూపాయలు చొప్పున, మేజర్ అయితే 10,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడే మన ఈరోజు ఆరోగ్య సురక్ష టూలో ఎవరైనా మేజరు డిజీజ్తో బాధపడి మేము జిల్లా ఆసుపత్రికి ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేసిన పేషెంట్లు ఉన్నట్లయితే వారికి 5,000-10,000 మేము డిఎంఎస్కి రెఫర్ చేసి నేమ్స్ ఆ పేషెంట్స్ 5,000-10,000 రూపాయలు లక్షల 5,000 వ్యాధిని బట్టి దానికి కూడా ఈ అవకాశం ఉండేది. కాబట్టి ఏ ఒక్కరు కూడా అనారోగ్యం పాలై బాధపడకుండా ఇచ్చే ట్రీట్మెంట్ ఇది ఆరోగ్య సురక్ష. అందరూ సురక్షితంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రగతి మోటార్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ కేటాయింపుకు 10 ఎకరాల స్థలంకు రిజిస్ట్రేషన్ ఫారాలు స్థానిక ఎమ్మెల్యే బెల్ల బ్రహ్మనాయుడుకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్ గంటా కాళేశ, అసోసియేషన్ అధ్యక్షులు గంటా సుబాని, సెక్రటరీ ఎస్ కాజా, ఈసీ మెంబర్ దాదా సాహెబ్లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మోటార్ వర్కర్స్ సుదీర్ఘ కాల నెరవేరిందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ ఆటోనగర్ కార్మికుల యొక్క కోరికను తీర్చినటువంటి బొల్ల ప్రప్రథమంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రగతి ఆటో వర్కర్స్ యూనియన్కి మరి కార్యవర్గ సభ్యులందరూ కూడా వారు ఎంతో కష్టపడి అందరి దగ్గర తిరిగి తద్వారా ఈ రోజున మరి మా స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున 10 ఎకరాలు మంచి భూమి హైవే రోడ్డుకి పక్కన ఉన్నటువంటి భూమిని ఈ రోజున మాకు రిజిస్టర్ చేసి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆటో వర్కర్స్ అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు. తద్వారా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మరి ఆయన ఘన విజయం చేకూరుస్తారని వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక ప్రతిజ్ఞలాగా చేస్తున్నారు. దానికి ఒక ఆటో ఆ వర్కర్స్లో ఆ సంస్థల్లో ఉన్నటువంటి నేను కూడా వాళ్ళందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి మరీ మరీ మద్దతు తెలుపుతూ ఆయన విజయానికి కృషి చేస్తామని తెలియజేస్తుంది. నమస్కారం అండి, నేను ఈ యూనియన్కి ప్రెసిడెంట్ని, ప్రగతి మోటార్ వర్కర్స్ యూనియన్ము, గంటా మహబూతు బాని నేను. అయితే నాకు గత 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కింద నాకు ప్రైవేట్గా చేశాను, ఎక్కించారు వీళ్ళందరూ కలిసి. దీనికి నేను ఎంతో కష్టపడి ఎమ్మెల్యే గారికి పోయి ఈ 5 సంవత్సరాల్లో మా ఈ బొల్లా బెమ్మనాయుడు ఎమ్మెల్యే గారు ఈ అవకాశాన్ని మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని లేదు ఇస్తానని 10 ఎకరాల పొలానికి వాగ్దానం చేశారు మా అమ్మ అందరంత. దాని ప్రకారంగా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారంగా మాకు 10 ఎకరాలు భూమి ఇచ్చారు, రిజిస్టర్ పొలం ఇచ్చారు. దాని తగ్గ ఇంకా డెవలప్మెంట్ చేయాలని మా ఎమ్మెల్యే గారిని మేము అందరం కోరుకుంటున్నాం. మళ్ళీ ఆ భూమిని బొల్లా బెమ్మనాయుడు ఆటో నగర్ అని మేము పెట్టుకున్నాం అందరం కలిసి. ఆ అభిమానం మాకు ఆరోగ్యం మనకు వచ్చింది కాబట్టి అతను ఎప్పుడు కూడా మాకు అండసాగరంగా ఉంటారని మా ఈ ఈడేళ్ళ వాళ్ళందరూ కలిసి మాకు వచ్చి పేరు కూడా తెచ్చినట్టు అందరూ వచ్చే ఎన్నికల్లో అతన్నే మనం కోరుకోవాలని, మళ్ళీ ఎమ్మెల్యేగా చేయాలని మాది ఆలోచన. అతనికి చేయాల్సిన ఆలోచన మాకైతే ప్రతి ఒక్క 5 మండలాల జనాన్ని కూడా వాళ్ళ చేత మేము ఓట్లు ఇచ్చి మేము ఆటో నగర్ చేసే వీళ్ళందరూ కలిసి మేమందరూ ఏమిటో తిరగాల, మళ్ళీ ఎమ్మెల్యే చేసుకోవాలనేది మా కోరిక. అందరికీ నమస్కారం అండి, నా పేరు ఖాజా మొహిదీన్, ప్రగతి మోటార్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. అయితే నిన్న 30వ తారీఖు జరిగినటువంటి ఆటో నగర్ విజయోత్సవ సభ చాలా ఎత్తున ర్యాలీ కానివ్వండి అక్కడ సభ కానివ్వండి విజయోత్సవంగా చాలా బ్రహ్మాండంగా జరిగింది, సక్సెస్ అయిందండి. ఏదైతే ఈ ప్రోగ్రామ్కి చేసినటువంటి మా కార్మిక సోదరులను కానివ్వండి, రాజకీయ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గత 30 సంవత్సరాల నుండి ఆటో నగర్ కావాలని చెప్పేసి
ప్రజాప్రతినిధులను అడగడం, ఆ ఆటో అనేది కాకపోవటం అనేది మనంతా గమనించిన విషయం. అయితే ఈనాడు గులా బ్రహ్మనాయుడు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఏదైతే మార్కాపురం రోడ్డు హైవే పక్కన ఉన్నటువంటి డాలర్ సిటీకి అనుకున్నటువంటి 10 ఎకరాల రిజిస్టర్ భూమిని మా అసోసియేషన్ పేరున ప్రగతి మోడల్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్కి రిజిస్టర్ చేయడం జరిగింది. ఆయన అయితే మా కార్మికులందరూ కూడా ఇన్నాళ్ళ నుంచి పడుతున్న కష్టాలకి ఈరోజు ఆయన పూర్తిగా ఈ సమస్యను దూరం చేసి మాకు మంచి పరిష్కారం చూపించారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కార్మికులందరూ కూడా ఏదైతే మాకు కేటాయించిన స్థలంలో కరెంటు, రోడ్లు, అలాగే నీరు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఏర్పాటు చేసి మేమందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏదైతే మేమేదో ఉన్న వర్కర్స్ ఉన్నామో మేమందరూ కూడా అక్కడ మా పనులు ఏర్పాటు చేసుకుని మన స్వచ్ఛంద బ్రతకలో చేసిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సందర్భంగా ధన్యవాదం తెలుపుతూ మన గడ్డ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ దాదా మిస్త్రి గారు బాగా కృషి చేసి మనకి ఆటనగర్ లేదు కాబట్టి ఏర్పాటు చేసినందుకు, కృతజ్ఞతలు ఇచ్చినందుకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మేము ఆటో నగర్లో ఒక వర్కర్ ప్రసన్న పేరు అని. ఈ ఆటో నగర్ అనేది ఎన్నో సంవత్సరాల కళ. మా కళని బొల్ల బ్రహ్మనాయుడు గారు పూర్తి చేశారు. మనకి పస్లేరు బ్రిడ్జి కాడ గోల్డెన్ సిటీ పక్కన 10 ఎకరాల రిజిస్టర్ భూమిని మాకు ఇచ్చారు. ఆయనకి మనం ఎప్పుడైనా సరే జీవితాంతం మా మోటార్ వర్కర్స్ యూనియన్ కానీ ప్రజలు కానీ అందరూ ఆయనకి రుణపడి ఉంటారు. నమస్తే అండి, నా పేరు జాని అండి. నేను కూడా ఈ యూనియన్లో వర్కర్ని. నిన్న జరిగిన సభలో అందరూ చూశారు, బ్రహ్మనాయుడు గారు ఇచ్చిన మా 10 ఎకరాల స్థలం ఇచ్చారు. ఎన్నో ఏళ్ల కళ ఇది, కళ కళగానే మిగిలిపోయి తరుపున్నాను. కానీ ఇలాంటి నాయకులు ఎన్నో సారే పోతారు, వాళ్ళు చేయాల్సిన పని చేస్తూ వెళ్ళిపోయి చెప్పిపోతుంటారు. మాకు ఇచ్చిన నిన్న ఇచ్చిన ఆటోనగర్ స్థలంలో బ్రహ్మనాయుడు గారి కృషి చాలా ఉంది. దాంతోపాటు మా ప్రెసిడెంట్ గారు గంటా సుమాని గారు, మన సెక్రటరీ అయిన కాజా మిశ్రి గారు, దాదా మిశ్రి గారు, వీళ్ళ కృషి చాలా ఉంది. వీళ్ళన్నీ పాటు మా నెక్స్ట్ మాకు ఇచ్చిన బ్రహ్మనాయుడు గారిని చాలా గుర్తుపెట్టుకున్నాం. వచ్చే ఎలక్షన్లో ఆయన చాలా గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆయన గెలిపించారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్విచ్ హార్డ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. బండ్ల అన్వేష్, బండ్ల అపూర్ల కుమారుడు, బండ్ల కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా 49వ రోజు ఎస్వి చారిటీ ద్వారా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ముందుకు మొబైల్ వాహనంపై కేక్ కట్ చేసి శ్రీరామ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్వి చారిటీ చైర్మన్ వెంకట్రావు మాట్లాడుతూ, గత ఏడాది నుంచి మండలంలో పలు సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మున్ముందు మండలంలో సేవా కార్యక్రమాలను విస్తరించినట్లు తెలియజేశారు. ఎస్వి చారిటీ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను మండల ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం గత 2 రోజుల నుంచి సిద్ధమా అని బ్యానర్ల పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారేళ్ల అభిమన్యు మాట్లాడుతూ, దేనికి సిద్ధం, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదని చెప్పడానికి సిద్ధమా, జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం, పెళ్లి కానుక వంటి పథకాల అమలులో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు పూర్తిగా తగ్గిస్తామన్నారు. రాబోయే కాలంలో జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడిగా వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించడానికి సిద్ధమన్నారు. అందరికీ నమస్కారం, నా పేరు అభిమన్యు, విడిగో నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. వైసీపీ ప్రభుత్వం గత 2 రోజుల నుంచి సిద్ధమా అని చెప్పి పోస్టర్లు రిలీజ్ చేసింది. దాంట్లో దేనికి సిద్ధం, ప్రజలందరికీ మేము వివరించే రోజులు వచ్చాయి. దేనికి సిద్ధం, మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేదని చెప్పడానికి సిద్ధమా? మీరు ఇచ్చిన హామీలు ఎన్నో చెప్పారు, అది చేస్తాం, అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి సంవత్సరం జనవరి వచ్చేలోపు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. దాదాపు 4 సంవత్సరం దాటింది, ఇంతలో ఒక జాబ్ క్యాలెండర్ లేదు. రాగానే మద్యపాన నిషేధం చేస్తాను అన్నారు, దాదాపు 4 సంవత్సరాలు ఎక్కువైపోయింది, ఇంతవరకు మద్యపాన నిషేధం చేయలేదు. దీనికి సిద్ధమా? జాబ్ క్యాలెండర్ చేస్తాను దానికి సిద్ధమా? అధికారం రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, దానికి సిద్ధమా? అధికారం రాగానే ప్రత్యేక హోదా కోసం నేను పోరాడతా అన్నారు, దానికి సిద్ధమా? అధికారం రాగానే పోలవరం ప్రాజెక్ట్ ని మేము పూర్తి చేస్తామని చెప్పారు, దానికి సిద్ధమా? అధికారంలో 200 యూనిట్లు పేదవాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు, దానికి సిద్ధమా? అధికారంలో పెళ్లి కానుక ఇస్తున్నారు, దానికి సిద్ధమా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా
ప్రజలకి చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? దానికి సిద్ధమా? ప్రజలు అడుగుతున్నారు దేనికి సిద్ధం? మేమందరం చెప్తున్నాం సిద్ధం దేనికి అంటే, రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉంది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అని మేమందరం సమర్థంగా తెలియజేసుకుంటాం. వెలుగొండ పట్టణం క్రిస్టియన్ పాలెం చెందిన నూనె నాగుడు భూమిని కారంపూడిలో గల సర్వే నంబర్ 367లో 5 ఎకరాల 81 సెంట్ల భూమి కలదు. సదరు భూమికి నూనె వెంకయ్య అన్నదమ్ములు కుటుంబ సభ్యులు వారసులై ఉన్నారు. వీరపురం నుండి బ్రిటిష్ కాలం నుండి వీళ్ల వారసులుగా ఉన్నారు. వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పట్ల రాధాకృష్ణమూర్తి, అతని అనుచరులు నకిలీ పత్రాలు పెట్టి అన్యాయంగా ఆక్రమించుకున్నట్లు నూనె నాగుడు కుటుంబ సభ్యులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. తమ జరిగిన అన్యాయాన్ని వివరించగా కలెక్టర్ స్పందిస్తూ కారంపూడి రోడ్ల గల సర్వే నెంబర్ 367లో సమగ్ర సర్వే చేసి దళితుల భూమిని దళితులకు ఇప్పించాల్సిందిగా డిప్యూటీ కలెక్టర్ను ఆదేశించారు. దీంతో నూనె వెంకయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఎన్నో రోజుల నుండి మేము న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు మమ్మల్ని పట్టించుకోలేదని, కలెక్టర్ చొరవతో మాకు న్యాయం జరిగిందని వారు తెలియజేశారు. ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన కేసును కొట్టివేసిన న్యాయస్థానం రాష్ట్ర వ్యాప్తంగా బైజు సంస్థ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి కోచింగ్ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం బైజు సంస్థ చేసుకున్న ఒప్పందం వెంటనే రద్దు చేసుకోవాలని కోరుతూ గుంటూరు అరణ్యపేట బైజు సంస్థ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి వారిపై ప్రభుత్వం కేసులు పెట్టినట్లు ఆరోపించారు. బుధవారం గుంటూరు 5వ నంబర్ కోర్టులో న్యాయమూర్తి కేసు విచారించి వారిపై పెట్టిన కేసులను కొట్టివేసినట్టు తెలిపారు. వినుకొండ స్థానిక శ్రీమతి గంగనాయన కళ్యాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలందు NSSRSS సంయుక్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నసరాపేట సహకారంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు ప్రారంభించారు. శిబిరాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి సాటి మానవులకు ప్రాణదాతలు అవ్వాలని, ప్రతి విద్యార్థి రక్త వర్గీకరణ చేయించుకోవాలని ఉద్బోధించారు. ఈ శిబిరంలో 31 మంది విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. 150 మంది విద్యార్థులు రక్త వర్గీకరణ నిర్వహించారు. వినుకొండ కొండపైన చేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పి పరమేశ్వరప్ప నిర్మాణంకు స్టేజ్ స్థాపతి మోహన్, వారి బృందం పరిశీలన నిమిత్తం కొండపైన ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం సభ్యులతో కలిసి దేవాలయ నిర్మాణమును ప్రత్యేక బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ దేవాలయము ప్రాచీన సంపదని, ఇటువంటి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బెల్ల బ్రహ్మనాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని శరవేగంగా నిర్మాణ పనులను జరిపించడం చాలా గొప్ప విషయంగా పరిగణించాలన్నారు. ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దేశంలోని భూమధ్య రేఖకు 90 డిగ్రీల కోణంలో ఉందని చాలా విశేషమైనదిగా పేర్కొన్నారు. ఎస్వై న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి ఎస్వై న్యూస్లో మళ్ళీ కలుద్దాం.